ప్రాపర్టీ ప్రాపర్టీ కొనే ముందు వెల్కమ్ టు ఆర్ టీవీ లైవ్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఎన్నికల సమయంలో ప్రకటించింది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి నిరుద్యోగుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి ఏంటి మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ యువ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు జిల్లాకు సంబంధించినటువంటి నేత ఉన్నారు వారి అభిప్రాయం కూడా మనం పరిగణలోకి తీసుకుందాం వారే మాట్లాడుతూ చూద్దాం ఏంటి అసలు ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వచ్చింది ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చలేదా లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నారు ఐటీ సెక్టార్ వేగంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ప్రపంచంలోనే హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది మంత్రి కేటీఆర్ చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు ఏంటి మీ బాధ అసలు నిరుద్యోగ భృతి ఎవరికి వెయ్యాలి ఎందుకు ఇవ్వాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఇచ్చిన అంటే ఎన్నికలకు వెళ్లే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వెళ్లే ముందు నిరుద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతని తప్పించుకోవడానికి ఇచ్చిన హామీ గురించే ప్రస్తుతం మేము మాట్లాడుతూ ఉన్నాం ఇదేదో మానోటి మాటగా మేము తీసుకొచ్చి మాట్లాడుతున్న అంశం కాదు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రతి ఒక్క నిరు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీ నిజమా కాగా మేము అదే ఒకటి అడుగుతా ఉన్నాం ఆ హామీ అబద్ధమైతే అప్పుడు మమ్మల్ని అడగండి మేము ఇచ్చిన హామీలని అడుగుతున్నాం కానీ ఏదో మా నోటి మాటగా రోడ్ ఎక్కి ధర్నా చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కాదు కదా వారిచ్చిన హామీనే ఇప్పుడు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నాం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అంటే మళ్ళా ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ పోయే టైం వచ్చింది మనకి అంటే నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ గారికి ఆ హామీ లేకపోతే ఆ హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడు అప్పుడు తెలియదా ఈ హామీ ఇచ్చిన రోజు వారికి తెలియదా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది వారికి తెలియదా మరి ఆ రోజు ఏ ఆలోచనతో ఈ హామీ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇది నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాడనే విషయాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి తరఫున వారికి మేము ఇక్కడ భారతీయ జనతా యువ మోర్చా తరఫున వినిపిస్తా ఉన్నాం అలాగే మా డిమాండ్ ఒక్కటే హామీనే కదా ఇప్పుడు యాభై ఆరు నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి యాభై ఆరు నెలలు అవుతుంది అంటే అక్షరాల ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు మీరు ప్రతి ఒక్క నిరుద్యోగి అకౌంట్లో వేయాల్సి ఉంది ప్రతి ఒక్క నిరుద్యోగి మీరిచ్చిన హామీ ప్రకారంగానే ఆ అమౌంట్ అనేది నిరుద్యోగి ఖాతాలో వేయండి జమ చేయండి అనేది మా ప్రస్తుత డిమాండ్ ఎట్లా అంటున్నారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎట్లా చూడొచ్చు అంటారు దీనికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి కూడా చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారండి అయితే కేంద్ర ప్రభుత్వం విశాల్ కౌశల్ యోజన అని స్కిల్ ఇండియాని చాలా రకాలుగా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తుంది అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తానే అట్లాగే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతని ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇంకా విశాల్ కౌశల్ యోజన ద్వారా కానీ ఇలాంటి గ్రామాల్లో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు ప్రోత్సహి ఉంది అది మాత్రమే కాదు స్టార్ట్అప్ ఇండియా అని చెప్పేసి ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు అంటే మీరు గడిచిన తొమ్మిదేళ్లలో చూసినట్టయితే అయితే ఎంతో మంది నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ఉద్యోగం పైననే ఆధారపడమని కాకుండా వారి వాళ్ళు సొంతంగా ఒక బిజినెస్ అనేది ఏర్పాటు చేసుకుని డెవలప్ అవుతా ఉన్నారు ఇంకో నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మరి నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఏ కార్యక్రమాలు తీసుకుంది అట్లా ఎంత మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించు చెప్తే ఒక తెలంగాణ నిరుద్యోగ యువత తరపున కొట్లాడుతున్న మేము కూడా సంతోషిస్తాం మీరు అన్నట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నా కానీ ఒకవైపు నిరుద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పేపర్ లీకేజ్ అవుతుంది మళ్ళీ కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే క్యాషెస్ వస్తున్నాయి ఒకే వారం రోజుల వ్యవధిలో గ్రూప్ టూ ఉంటుంది మరి గురుకులాలకు సంబంధించినటువంటి పరీక్షలు ఉంటున్నాయి దీనికి సంబంధించి ఎట్లా చూడవచ్చు అంటారు దీన్ని మొదటగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన అనేక రకాలటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నిరుద్యోగ యువత కూడా ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ రకరకాల ఇబ్బందులు పడుతున్న ఉద్దేశం కొద్దీ వారి పక్షాన్ని నిలబడి భారతీయ జనతా యువ మోర్చా అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే క్రమంలో పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత ఈ దానికంటే ముందు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నిరుద్యోగులు అందరూ కూడా గ్రామీణ సంబంధించిన యువకులు ఉంటారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి యువకులు ఉంటారు కాబట్టి మీ యొక్క నిరుద్యోగులారా మీరు రూములలో చదువుకోండి లేకపోతే హాస్టళ్లలో ఉండండి మీకు నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారుల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆ యొక్క నిరుద్యోగులను మోసం చేసి ఈ రకరకాల పబ్బాలు గడుపుకుంటూ ఈ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత ఈ యొక్క టిఎస్పిఎస్ ద్వారా ఏ రకాల నోటిఫికేషన్లు విడుదలైనా కూడా లీకులు అవ్వకుంటూ రకరకాలటువంటి ఆర్థిక సమస్యలతోటి ఆర్థికంగా డబ్బులతోటి పైరవిలతోటి ఈ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి చదివిన తర్వాత ఈ టీఎస్పిస్ ధర ద్వారా నిర్వహించే పరీక్షలు అన్నీ కూడా స్కామ్లు అని చెప్పేసి అయిన తర్వాత ఆ నిరుద్యోగులు ఆత్మహత్య కూడా ప్రేరేపించే పరిస్థితి వస్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఈ టీఎస్పిస్ ద్వారా ఏ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారో నిర్వహించు ఈ యొక్క చైర్మన్ వెంటనే బస్తరఫ్ చేయాలి కొత్త చైర్మన్ను ఏర్పాటు చేసి రాబోయేటువంటి యొక్క ఎలా రాబోయేటువంటి పరీక్షల్లో కూడా రకరకాలటువంటి ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టకుండా గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతోపాటు జేఎల్ గురుకులకు సంబంధించి పరీక్షలు కూడా ఒకటే నెల వ్యవధిలో పెట్టడం జరిగింది నిన్న 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 గ్రూప్ సంబంధించి విద్యార్థులంతా కూడా నా నిరుద్యోలంతా కూడా లాటి ధర్నాలు చేస్తే వాళ్ళ యొక్క డేట్లు పెంచమని పొడిగించని అడిగితే వారిపైన పోలీసులు లాడ్ చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలరాయనా అన్నా కొట్టుడే ఆ పరీక్షలు పోటీ పరీక్షలు కొంచెం కొంచెం సమయాన్ని కేటాయించండి అని అడిగినా కూడా దెబ్బలే ఇలాంటి పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విద్యార్థులపైన ఏ సమస్య అడిగినా కూడా ఏ పరిష్కారం అడిగినా కూడా చావు దెబ్బలు తప్ప లాటి దెబ్బలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏముందండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది ఒకటే అడుగుతున్నాం ఈ గ్రూప్ సంబంధించి పరీక్షలు రాసేటువంటి నిరుద్యోగులకు కానీ విద్యార్థులందరూ కూడా మూడు నెలల గడువు ఇచ్చేసి విడతల వారీగా ఈ యొక్క పోటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది దయచేసి నిరుద్యోగుల్ని చంపకండి నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రే ప్రేరేపించకండి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన ఇవ్వండి తప్ప వారి ఆత్మహత్యలకు మీరు దారిని వేయకండి చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా యువమోర్చ వేడుకుంటున్నాం ఎందుకు వేడుకుంటున్నామంటే ఈ నిరుద్యోగుల ఆత్మహత్యలకు మీరు కారకులు కాకండి తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి అంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటి చర్చను దేశవ్యాప్తంగా తీసుకురాకండి ఈ భారతీయ జనతా యోమచ్చ చొక్కటి డిమాండ్ చేస్తూ ఉంది ఈ గ్రూప్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా వెసులుబాటు కల్పించే విధంగా మూడు నెలల సమయాన్ని కేటాయించి విడతల వారీగా ఈ ఎగ్జామ్స్ పెట్టని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రధానంగా నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి డిమాండ్తో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో సైతం నిరుద్యోగ ఘర్జనలు చేపట్టడం జరిగింది దానిలో అనేక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేక మంది మీరు అన్నట్టుగా మృత్యువాత పడ్డారు ఆత్మహత్యలకి ప్రేరేపించినటువంటి ఘటనలు జరిగాయి ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబాలకి కన్నతల్లికి తండ్రికి కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని రోదన ఆవేదన కలిగించినటువంటి పరిస్థితి ఇట్లా కాకుండా వాళ్ళందరూ కూడా ఒక స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు స్వయం ఉపాధి వ్యాపారాలు దానిలో కూడా ఉంటున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చడం అనేది కష్టంగా ఉంది త్వరలోనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు అంట సార్ మనము తెలంగాణ రాష్ట్రం రాకుండా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూసుకుంటే నిరుద్యోగుల యువకులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో అంత సాధ్యం కాని పరిస్థితి అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు సాంకేతికంగా శాస్త్రీయంగా అందరికీ కూడా ఉద్యోగాల కల్పన అనేది కూడా చాలా కష్టం దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్స్ స్కీమ్లు పెట్టుకుంటూ వాళ్ళకు ఉద్యోగ కల్పనలు ఇస్తుంది కానీ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన దౌర్భాగ్యం ఏందని ఆయన అంటే బీసీ వెల్ఫేర్లు నాశనమైనవి ఎస్సీ వెల్ఫేర్లు నాశనమైనవి ఎస్సీ కార్పొరేషన్లు నాశనమైనవి బీసీ కార్పొరేషన్ నాశనమైనవి ఎస్టీ కార్పొరేషన్లు నా నాశనమైనవి నిరుద్యోగ యువకులు నాకు స్కిల్ ఉంది కానీ నాకు ఆర్థికంగా నాకు సహాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వం ఉందని చెప్పేసి బీసీ కార్పొరేషన్లో నేను బీసీలోన్లకు అప్లై చేసుకుంటే బీసీ కార్పొరేషన్ అనే తాటు బీసీ కార్పొరేషన్ ఉందా ఎస్సీ కార్పొరేషన్ ఉందా అని ప్రభుత్వ అధికారులను అడిగితే అవునా ఎస్సీ కార్పొరేషనా బీసీ కార్పొరేషన్ స్థాయికి కూడా ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే పరిస్థితున్నారు సార్ మీరు అన్నట్టుగా ఈ బీసీ కార్పొరేషన్లు లోన్స్ కావచ్చు ఏసీ కార్పొరేషన్ ఎస్టీకి సంబంధించినటువంటి ఉపాధి కల్పించేటువంటి ప్రక్రియలు అనేక ఉండే అయితే ఇప్పుడు చెప్తున్నటువంటిది ఒకటే ప్రధానంగా మేము దళిత బంధు ఇస్తున్నాం దళితులకు అంటున్నారు బీసీలకి బీసీ బంధు ఇస్తున్నాం అంటున్నారు ఇట్లాంటి వాటిని ఎట్లా చూడవచ్చు దళిత బంధు ఇస్తున్నారండి మేము ఒక్కటి అడుగుతా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉన్న దళితుల సంఖ్య ఎంత వీరు ఎంతమంది దళితులకి దళిత బంధు అందజేశారనే దానిపైన ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి పేపర్ల ఆర్టికల్ కాదు ఒక డాక్యుమెంట్ అండి ఇప్పుడు మనకి పార్లమెంట్లో ప్రశ్న అడిగితే ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి మనకి ఎట్లా అయితే ఇస్తారో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోన అర్హులైన దళితులు ఎంతమంది ఉన్నారు వారిలో వీరు ఎంతమందికి అందజేశారు దాన్ని ఎందుకంటే స్వయంగా కేసీఆర్ గారే కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసినాం ఈ దళిత బంధు విషయంలో అంటే ఎంతమంది పేదలకు అర్హులైన పేదలు డబ్బులు ఇచ్చి ఆ దళిత బంధు స్కీమ్ని అందుకున్నారు అనే దానిపైన కూడా ఈ ప్రశ్న వస్తుంది అలాగే బీసీ బంధు అండి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది కోటి పైన బీసీలు ఉంటే మీరు ముప్పై ఒక లక్ష రూపాయలు ఇస్తా అన్నారు ఆ లక్ష రూపాయలు ఒక ముప్పై ముప్పై వేల కుటుంబ ముప్పై వేల మందికి వస్తుంది కావచ్చు అండి అంటే ఎంతమందికి అది కూడా ఎప్పటి వరకు నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది మరి ఇప్పుడు ఎంతమందికి అందింది ఇప్పటి వరకు ఎంతమంది బీసీలకు బీసీ కార్పొరేషన్ నిధులు అందజేశారనే దానిపైన కూడా ఒక శ్వేత పత్రం మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అర్హులైన బీసీలకు ఎస్సీలకు నిజంగానే మీరు ఇచ్చిండ్రా లేదా అనే దానిపైన ఒక స్పష్టత అనేది వస్తుంది దాని తర్వాత మీరు మాట్లాడడానికి ఉంటుంది అసలు మీరు అన్నట్టుగా ఉన్నత చదువులు చదివినటువంటి వారు అనేక మంది నిరుద్యోగులుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఆ నిరుద్యోగులుగా మారినటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇస్తాం తెలంగాణ రాష్ట్ర సర్కార్ అని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది దీనిపైన చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు ప్రెషర్ తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా చూడవచ్చు మీ అభిప్రాయం ముందుగా ఆర్టీవీ వారికి నమస్కారాలు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గతం నుంచి ఈరోజు వరకు కూడా నిరుద్యోగ భృతి పైన అనేక సమస్యలు అనేక ధర్నాలు అనేక రాస్తారాకోలు అనేక మెమొరండాలు మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఎప్పుడైతే కేసీఆర్ గారు నిరుద్యోగుల భృతి నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు యువకులను మభ్యపెట్టి యువకుల ఓట్ల కోసం ఒక ఇదొక మోసపూర్వక వాగ్దానం చేశారని మేము ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నాము అనేక మంది విద్యార్థులు కూడా చాలామంది ఎన్నో నోటిఫికేషన్లు వస్తే మేము వాటికి నోటిఫికేషన్లు నోటిఫికేషన్లకు అప్లై చేసుకొని మాకు ఒక ఈరోజు ఉద్యోగ కల్పన జరుగుతుంది కావచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే అని చెప్పి అనేక మంది ఆశలు కూడా ఈరోజు విఫలమైనయని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు రానున్న రోజులలో కూడా మేము ఒకటే యువకులకు చెప్పేది ఏంటి అంటే భారతీయ జనతా యువమోర్చా తరఫున మీకు అందరికీ అండగా ఉండి అనేక ఉద్యమాలు కూడా చేసి ఈ యొక్క నిరుద్యోగ భృతి వరకు కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అనేక ఉద్యమాలు చేస్తాము రానున్న రోజుల్లో ఇంకెన్న చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం ఎస్ మీరు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక చెప్తున్నారు ఆల్రెడీ ఆందోళన చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మంత్రి కేటీఆర్ కావచ్చు అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ జిల్లాకు ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేశాము ఈ మధ్య కాలంలో విశ్వగురుగా మారింది హైదరాబాద్ భారత్ విశ్వగురుగా మారింది అంటే హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది సాఫ్ట్వేర్ రంగంలోనే రారానిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా జిల్లాకు ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేసాం ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేసాం అనేక మంది స్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసాం కల్పిస్తున్నాం ప్రైవేట్లో కూడా అనేక మంది ఉద్యోగాలు పొందుతున్నారు బయోటెక్నాలజీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఇట్లా ఎందుకు చూడట్లేదు మీరు తెలంగాణ రాష్ట్రం ఐటీ హబ్గా లేకపోతే టెక్నికల్గా అభివృద్ధి చెందుతుందంటే ఆనందపడే వ్యక్తులలో మొదటగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది మీరందరూ కూడా చూసుకున్నట్టయితే హైదరాబాదులో నిరు హైదరాబాదులో ఐటీ సంబంధించిన ఉద్యోగుల పరిస్థితి ఏంది ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ ఐటీ కంపెనీల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఒక్కసారి మీరు గ్రహించాల అంతెందుకండి మన కరీంనగర్ నడివోడ్డులో కరీంనగర్ సంబంధించిన వాతావరణంలో అంగరంగ వైభవంగా మన బైపాస్ సంబంధించి మన మానేరు ఆనకట్ట సంబంధించిన దానికి ఆనుకొని కరీంనగర్లో ఐటీ టవర్స్ అనే ఒకటి ఏ ప్రభుత్వము కేటీఆర్ గారు చాలా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మనం అందరం వెళ్ళి చూద్దాం లైవ్లో వెళ్ళి చూద్దాం ఆ ఐటీ టవర్స్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఆ ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఆ ఎన్ని కంపెనీలలో ఎంతమంది ఉద్యోగులుగా ఉంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం లైవ్గా వెళ్ళి చూద్దాం మాటల ద్వారా కాదు బూజు పట్టుపోతున్నాయట అండి ఐటి టవర్లో క్యాబిన్లన్నీ కూడా బూజు ఆ వాచ్మెన్లు కూడా జీదేచ్చే పరిస్థితి లేదట ఐటీ టవర్లో ఏ కంపెనీలు కూడా లేని పరిస్థితి ఆ ఉన్నటువంటి ఒక నెలలో ఆ ఒక ఒక మాయా ప్రపంచాన్ని ఒక రంగుల ప్రపంచాన్ని మనం డిజిటల్లో చూస్తాం కదండి గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ మూమెంట్లో ఆ ఏ రకంగా అయితే చూపెడతారో ఉన్న లేనట్టుగా చూపెడతారో ఆ రకంగా కరీంనగర్ ఐటీ టవర్స్ని ఆ వన్ టూ మంత్స్ చూపెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మీరు కనుక సమయం ఇచ్చి యువమోర్చ లేదా మమ్మల్ని రమ్మంటే మనం ఏదో సమయాన్ని మీరు చెప్పండి మనం హఠాత్తుగా వెళ్ళి చూద్దాం ఐటీ టవర్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఐటీ కంపెనీలో ఐటీ ఎంప్లాయీస్గా ఎంతమంది ఉన్నారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి దయచేసి మనం పత్రిక ముఖంగా మనం దాన్ని మీడియా మీ ఆర్టీ ద్వారానే మనం వెళ్ళి చూద్దాం మాయ మాటలు చెప్పుకుంటూ నిరుద్యోగులను మోసం చేసుకుంటూ మేము మైటవర్ కట్టినమని హబ్బులు పెట్టినామని రకరకాలటువంటి ఏ ఏ దారిలో మనకు ఇన్కమ్ వస్తుందో ఏ దారిలో మనం కమిషన్లు తీసుకుంటామో తప్ప కమిషన్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగుల కల్పనలో ఉద్యోగుల సౌకర్యాలు ఇచ్చే విధానంలో వీళ్ళ ఆలోచన లేదని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వివరం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు సార్ దయచేసి మీకున్నటువంటి రేపు మనగడ అనేది మీ 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 గోరిని మీరే కట్టుకుంటుర్రు మీ బంధుని మీరే తవ్వుకుంటుర్రు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది వాటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికీ యాభై ఆరు నెలలుగా నిరుద్యోగ భృతి అంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి మీరు లక్ష సుమారు మీరు ఎలక్షన్స్ అయ్యే వరకు మనిషి లక్ష రెండు లక్షల రూపాయల బాకీ ఉంటారు ఆ రెండు లక్షల బాకీ ఉండే నిరుద్యోగి మీకు మీకు ఓటేస్తాడా వాడు గుర్తుపెట్టుకోండి ఇంతమందిని కడుపుకుండా కూర్చి ఇంతమంది వారి యొక్క కుటుంబాలను ఆగం చేస్తున్నట్టు మీరు ఐటీ ఐటీ టవర్లు పెట్టినాం లేకపోతే ఐటీ హబ్బులు ఏర్పాటు చేసినాం ఇంతమందికి ఉద్యోగాలు కల్పించిన మాయ మాటలు గొప్పలు చెప్పుకోవడం కాదు రియాలిటీలో మీరు ఉండాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఒక కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తుంది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చాము సాఫ్ట్వేర్లో ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాము ఐటీ హబ్లు ఏర్పాటు చేశాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది అలాగే వీఆర్ఏ విఆర్ఓ సిస్టమ్లని రెగ్యులరైజ్ చేస్తూ వివిధ డిపార్ట్మెంట్లకి షిఫ్ట్ చేయడం జరిగింది న్యాయ న్యాయపరమైనటువంటి అంశాలు కొన్ని తెర మీదకి వచ్చాయి అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి కూడా రెగ్యులరైజ్ కావడం జరిగింది కాంట్రాక్టు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు పాలిటెక్నిక్ కావచ్చు జూనియర్ లెక్చరర్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా నిరుద్యోగ భృతి మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాలని ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించినటువంటి యువతి యువకులు ఎంజాయ్ చేయడానికి వారి యొక్క జీవనోపాధిని లీడ్ చేయడానికి కుటుంబాన్ని లీడ్ చేయడానికి అనడంలో సందేహం లేదు ఇది ఇవాళ కరీంనగర్ ఏజెండా ప్రోగ్రాం మరికొంత విశేషాలతో మరిన్ని ఏజెండా ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తా సైనింగ్ ఆఫ్